నైట్ కర్ఫ్యూ మూడో రోజు కొనసాగుతోంది. గత రెండు రోజుల కంటే కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ మూడో రోజు కొనసాగుతోంది. మొదటి రోజు పాక్షికంగా ఉన్నప్పటికీ నిన్న కర్ఫ్యూ ప్రభావం అయితే మనకు నగరంలో కనిపించింది. ఇక ఈ రోజు పూర్తి స్థాయిలో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. రోడ్లపైన ఎమర్జెన్సీ పని నిమిత్తం వెళ్తున్నటువంటి వాహనాలు లేదా ఇప్పుడిప్పుడే పనులు ముగించుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎక్కడా కూడా మనకు షాపింగ్ మాల్స్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్లు ఇట్లాంటి వాటి దగ్గర కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఆ రోజు ఉదయమే అనౌన్స్ చేయడంతో మొదటి రోజు మాత్రం చాలా పాక్షికంగా నైట్ కర్ఫ్యూ కనిపించినప్పటికీ నిన్న కూడా కాస్త అక్కడక్కడ అనవసరంగా వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా పనుల నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు 9 తర్వాత కూడా ఇంకా రోడ్లపైన కనిపించారు. కానీ ఈరోజు మూడో రోజు నైట్ కర్ఫ్యూలో మాత్రం నగరంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ అడపదడప వెహికల్స్ కనిపిస్తున్నప్పటికీ చాలా ఆఫీసులలో సెకండ్ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం 2 నుంచి 10 గంటల వరకు కొనసాగేటటువంటి షిఫ్ట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా 8 వరకే కుదించారు ఆ టైమింగ్ని. వాళ్ళు ఇళ్లలోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలామంది ఎంత త్వరగా వీలైతే త్వరగా 9 లోపు ఇంటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళేటటువంటి వాహనాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు షాపింగ్ మాల్స్ 7:30కే క్లోజ్ అవుతున్నాయి. ఇన్కేస్ లోపల ఎవరైనా ఉన్నా కూడా 8:30 లోపు వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. సూపర్ మార్కెట్లలో కూడా 7:30 తర్వాత లోపలికి కస్టమర్లను ఎవరిని అనుమతించడం లేదు. లోపల బిల్లింగ్ను కూడా పూర్తి చేసి 8:30 వరకల్లా క్లోజ్ చేస్తున్నారు. మరోవైపు అటు రెస్టారెంట్లు హోటళ్ళు అదేవిధంగా క్లబ్లు బార్లు ఇవి కూడా 8:00 వరకే క్లోజ్ అవుతున్నాయి. సో మనం చూస్తున్నటువంటి వెహికల్స్లో కూడా చాలా నిన్న మొన్నటితో పోలిసి ఈరోజు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ నిమిత్తం వెళ్తున్నటువంటి వాహనాలే అని అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అక్కడక్కడ బారికేడ్లను వేసి ప్రతి ఒక్క వెహికల్స్ను కూడా తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా వచ్చినటువంటి వెహికల్స్ కానీ అనవసరంగా రోడ్లపై వెళ్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వెహికల్స్పై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి కర్ఫ్యూ మాత్రం మూడో రోజు పూర్తి స్థాయిలో అమలవుతుందనే చెప్పుకోవచ్చు. మొదటి 2 రోజులతో పోలిస్తే ఈరోజు కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలవుతుంది. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.